ఇప్పుడు అన్లాక్ టూ ఫేజ్ లో మనం ప్రవేశిస్తా ఉన్నాము. ఆయన కొంచెం డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు. అన్లాక్ వన్ లో ప్రజలు కొంచెం బాధ్యత రహితంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కొద్దిగా మాస్కులు ధరించడంలో, చేతులు మాటి మాటికి కడుక్కోవడంలో, 20 సెకండ్లు సబ్బు పెట్టుకున్నాక 20 సెకండ్ ఆగడంలో, ఇవన్నీ కూడా కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారని, ప్లస్ దో గజ్ దూరి 2 అడుగులు దూరంలో ఉండి మనకు సుమారు 5-6 ఫీట్ల దూరంలో మనము మెయింటైన్ చేయాలి ఫిజికల్ డిస్టెన్సింగ్, దీంట్లో కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. రానున్నది మాన్సూన్ అన్లాక్ టూలో, మాన్సూన్ ఈ క్లైమేట్ చేంజెస్లో వేరే వైరల్ ఫీవర్స్ కూడా, జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి కాబట్టి, దానికి కరోనా మిక్స్ అవుతాయి కాబట్టి కొంచెం అతి జాగ్రత్తగా మనం ఉండాలా, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది కేసీఆర్ గారు విన్నరో లేదో, కేసీఆర్ గారు మొన్న అదేంది మన కొండపోచమ్మ ఇనాగ్రేషన్ పోయి మాస్కులు లేవు ఏమి లేవు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఎగ్జాంపుల్గా లీడ్ చేయాలా? మీరే అంత నిర్లక్ష్యంగా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక మిమ్మల్ని చూస్తారు, ప్రజలు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. మీరు కొద్దిగా ఈ మోడీ గారి స్పీచ్లన్నీ మీరు ఆయన వచ్చినప్పుడల్లా వింటున్నారని మేము అనుకుంటున్నాము. దయచేసి నేర్చుకోండి.